ఫ్రాన్స్కు చెందిన డసాల్ట్ ఏవియేషన్ సంస్థ నుంచి కొనుగోలు చేసిన రాఫెల్ జెట్ విమానాల డీల్ విషయంలో రోజుకో సంచలన విషయం బయటకొస్తూనే ఉంది. డసాల్ట్ ఏవియేషన్తో పాటు యూరోపియన్ సంస్థ ఎంబీడీఏ సంయుక్తంగా 126 రాఫెల్ విమానాలను భారత్కు అమ్మేందుకు గతేడాది ఒప్పందం కుదుర్చుకున్నాయి. వీటిలో 36 విమానాలను నేరుగాను, మిగతా వాటిని భారత్కు చెందిన హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ ద్వారా డిఆర్డీఓ ఉత్పత్తి చేసేందుకు సహకరించేలా ఒప్పందం కుదుర్చుకున్నాయి. కానీ తాము అమ్మాల్సిన విమానాలు అమ్మేసి మిగతా వాటి విషయంలో డిఆర్డీఓతో టెక్నాలజీ పంచుకునే విషయంలో ఇప్పటికే డసాల్ట్ మౌనంగా ఉండిపోయింది. ఈ వ్యవహారంపై ఇప్పటికే పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో కాక్ కేంద్ర ప్రభుత్వానికి అక్షింతలు వేసింది. దీనిపై ఓవైపు రచ్చ సాగుతూ ఉండగానే అసలు ఈ డీల్లో మరిన్ని లోపాలున్నాయని కాగ్ అదే నివేదికలో బయటపెట్టింది. 2013లో అప్పటి యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన రక్షణ విధానంలో 2015లో ఎన్డీఏ సర్కార్ మార్పులు చేసింది. వీటి ప్రకారం అప్పటి వరకు భారత్కు రక్షణ పరికరాలు అమ్మే విదేశీ సంస్థలు డీల్లో 30% మొత్తం మాత్రమే డిఆర్డీఓలో పెట్టుబడి పెట్టాల్సి ఉండగా మోదీ సర్కారు దాన్ని 50% పెంచింది. దీంతోపాటు కమర్షియల్ నిబంధనల్లోనూ పలు మార్పులు చేసింది. వీటి ప్రకారం రాఫెల్ ఒప్పందానికి కూడా ఈ నిబంధనలు అమలు చేయాల్సి ఉంది. కానీ రాఫెల్ విక్రేత అయిన డసాల్ట్ దీనికి ఒప్పుకోలేదు. భారత్లో 50% మొత్తం పెట్టుబడి పెట్టేందుకు ఇష్టపడని డసాల్ట్ డీల్పై మౌనంగా ఉండిపోయింది. దీంతో డసాల్ట్ను బుజ్జగించేందుకు కేంద్రం మరోసారి రంగంలోకి దిగింది. అయితే ఎప్పుడైతే డసాల్ట్ సంస్థ రాఫెల్ డీల్లో భాగంగా 50% మొత్తాన్ని రక్షణ శాఖ నిబంధనల ప్రకారం భారత్లో పెట్టుబడిలో పెట్టేందుకు అంగీకరించలేదో అప్పుడు మోదీ సర్కార్ ఆత్మరక్షణలో పడింది. దీంతో 50% నిబంధనతో పాటు తమ ఆఫ్సెట్ భాగస్వామి ఎవరో చెప్పాల్సిన అవసరం కూడా లేదంటూ రాఫెల్ డీల్లో పేర్కొంటూ ఒప్పందం పూర్తి చేసుకుంది. దీంతో డసాల్ట్ సంస్థ ఇప్పుడు ఒప్పందం ప్రకారం రాఫెల్ జెట్లను భారత్కు పంపుతోంది. ఇప్పటికే 5 జెట్లు భారత్కు రాగా మిగతావి కూడా దశల వారీగా భారత్కు రావాల్సి ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో రక్షణ శాఖ ఆఫ్సెట్ నిబంధనలను రాఫెల్ డీల్కు వర్తింపజేయాల్సిందేనని కాగ్ ఈ ఒప్పందానికి ముందే కేంద్రాన్ని అప్రమత్తం చేసింది. అయితే రాఫెల్ విక్రేత డసాల్ట్ తో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నందున ఆఫ్సెట్ నిబంధనలను ప్రత్యేకంగా ఒప్పందంలో ప్రస్తావించాల్సిన అవసరం లేదని రక్షణ శాఖ తెలిపింది. కానీ అలా కుదరదని, ఒప్పందంలో ఆఫ్సెట్ రూల్స్ పెట్టకపోతే సమస్యలు తప్పవని కాగ్ హెచ్చరించింది. అయినా కూడా లెక్క చేయకుండా కేంద్రం రాఫెల్ డీల్పై ముందుకెళ్లింది. కానీ ఇప్పుడు డిఆర్డీఓతో టెక్నాలజీ పంచుకోవడంతో పాటు మరిన్ని అంశాల్లో ఆఫ్సెట్ నిబంధనలు అమలు కాలేదంటూ కాగ్ పార్లమెంటుకు ఇచ్చిన నివేదికతో కలకలం రేగుతోంది. అటు రాఫెల్ డీల్లో చెప్పని ఆఫ్సెట్ రూల్స్ ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అంటూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న డసాల్ట్ టెక్నాలజీ భాగస్వామ్యంపై నోరు మెదపడం లేదని తెలుస్తోంది. దీంతో కేంద్రం ఏకంగా ఆఫ్సెట్ రూల్స్ నే మార్చేసి డసాల్ట్ కు మేలు చేసేలా నిర్ణయం తీసుకుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.